హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్టీ ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు. క్యారెట్తో చేసుకోవచ్చు, మనం ఇంట్లో ఏదైనా కర్రీ మిగిలిపోయినా కానీ ఇలా శాండ్విచ్ చేసి పెడితే పిల్లలు ఇష్టంటారు. కర్రీస్ కూడా తిన్నట్టు ఉంటుంది. ఏ కర్రీ అయినా, ఎగ్, వెజిటబుల్స్, కీమా, చికెన్, దేంతో అయినా ఇలా శాండ్విచ్ చేసి పెట్టవచ్చు. మనకు శాండ్విచ్ మేకర్ దొరుకుతుంది, అది లేకపోతే మన ప్యాన్ పైన కూడా ఇలా శాండ్విచ్ వేట్ చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీ ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కావాల్సింది బ్రెడ్, పెద్ద సైజు బ్రెడ్ ముక్కలు, తర్వాత వెజిటేరియన్స్ మొత్తం మనం నచ్చిన పిల్లలకు ఇష్టపడేది మనకు నచ్చింది, క్యారెట్, బీన్స్, ఏదైనా సరే, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, నిమ్మరసం వేసి మనం ఏది ఇష్టపడితే పిల్లలు అది ఇలా రెడీ చేసి పెట్టుకొని టమాటా పెట్టుకొని ఉంచుకోవాలి. బటర్ అయినా ఇలా బటర్ వేడి చేసుకొని ఇలా బటర్ అయినా వాడుకోవచ్చు, చీజ్ అయినా వాడుకోవచ్చు. పిల్లలకి ఏది ఇష్టపడితే అది మనం చేసి పెట్టవచ్చు. మనం ఇందాక రెడీ చేసుకున్న వెజ్ ముక్కలన్నీ ఇలా బ్రెడ్ పైన వేసి 2 టేబుల్ స్పూన్ వెన్న వేసి పైన ఇంకొక స్లైస్ పెట్టాలి. ఈ కర్రీ అనేది బయటికి రాకుండా, ఇప్పుడు శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా, శాండ్విచ్ మేకర్ అయితే షేప్ అనేది వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. శాండ్విచ్ మేకర్ అనేది లేనప్పుడు ఇంట్లోనే పెనం పైనే రెండు వైపులా వెన్న వేసి, వెన్న అయినా, నెయ్యి అయినా, డాల్ అయినా ఏదైనా వేసి ఇలా కాల్చుకోవచ్చు. 2 సైడ్స్ కాల్చుకుంటే టేస్టీగా ఉంటుంది. కావలసిన ముక్కలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. మొత్తము మనం ఎంతమంది ఉంటే అంతమంది, పెద్దగా ఉంటే సైజు, బ్రెడ్ సైజు పెద్దగా ఉంటే బాగుంటాయి. ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని శాండ్విచ్ మేకర్లో 2-3 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇలా పెట్టేసుకొని క్యాప్ పెట్టేస్తే రెడ్ లైట్ వస్తుంది. రెడ్ లైట్, గ్రీన్ లైట్ వచ్చే వరకు ఉంచి తీసేయాలి. రెడీ అయిపోయింది, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో. చూసారుగా శాండ్విచ్ ఎంత టేస్ట్, చూడడానికి ఎంత ఉన్నాయో, ఎంత బాగున్నాయో. చూడగానే పిల్లలు ఇష్టపడి తింటారు. ఈవినింగ్ స్నాక్ లాగా మార్నింగ్ పిల్లలు ఏది తినప్పుడు ఇలా బ్రెడ్ ముక్కలతోనే టిఫిన్ అయిపోతుంది. సతాయించారు కూడా పిల్లలు, నిమిషంలో నిలబడి కూడా ఇలా నిమిషంలో మనం ఉన్న దాంతో పిల్లలకు టిఫిన్ రెడీ చేసి పెట్టుకోవచ్చు. మనమైనా కానీ స్నాక్ లాగా తినచ్చు. చాలా టేస్టీ ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ₹800లో శాండ్విచ్ అనేది దొరుకుతుంది. అది తెచ్చుకుంటే ఎప్పటికి మన ఇంట్లో ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.